అబ్బాయిలు కూడా రోజు కాదు ఎప్పటి నుంచో సఫర్ అవుతున్న సందర్భాలు అంటే చీటింగ్ అనేది అబ్బాయిల వైపు ఉంటుంది అమ్మాయిల వైపు ఉంటుంది ఈ రోజున ట్రెండ్లో ఈక్వాలిటీలు కామన్గా వస్తున్నాయి కాబట్టి అమ్మాయిలు కూడా మోసం చేస్తున్న సందర్భాల కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి అబ్బాయిలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉందా లేదు ఇచ్చినా ఎవరైనా తీసుకుంటారా తీసుకోరు ఇదే కేసు రీసెంట్గా మనం హైదరాబాద్లో చూసాం ఒక అబ్బాయి ఆ అమ్మాయిని లవ్ చేశానని ప్రపోజల్స్ పెట్టడం కానీ రి రిపీటెడ్గా అమ్మాయిని ఇది చేయడం కానీ ఆ అమ్మాయికి ఇష్టం లేదు కొంతకాలం తిరిగింది తర్వాత నచ్చలేదు అమ్మాయి అలా సైలెంట్గా ఉంది అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అతను ఇంకా తిరగడం వల్ల ఆ అమ్మాయి కొంతమంది ఫ్రెండ్స్ని పెట్టుకొని అతని మీద సివియర్ అటాక్ ఇచ్చింది అప్పుడు కూడా అబ్బాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి పోలీసులకు తెలిసి ఇది హైదరాబాద్లో జరిగిన సంఘటన పోలీసులకి తెలిసి వాళ్ళు సుమోటాగా కేసు రిజిస్టర్ చేసి ఆ అమ్మాయిని అమ్మాయి తరపున ఎవరైతే ఐదుగురు ఫ్రెండ్స్ వచ్చి ఈ అబ్బాయిని కొట్టారో వాళ్ళందరమే జైల్లో తీసుకెళ్ళడం జైల్లో జైలుకి పంపించడం జరిగింది కోర్టులో కేసు నడుస్తుంది ప్రజెంట్ అంటే తప్పు చేసే అమ్మాయిలు కూడా ఉన్నారు కాబట్టి నిజంగా ఇటువంటి లవ్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు అమ్మాయిల మీద కూడా అంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తిరిగేసి ఫైనాన్షియల్గా అబ్బాయిలు వాడేసుకొని ఇంకో బెటర్ అబ్బాయి దొరికాను ఇంకొక రీజన్ ప్రాపర్ రీజన్ లేకుండా వెళ్ళిపోతే ఈ ఈ అబ్బాయిలు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ వేసుకునే రైట్స్ ఉంటే ఇటువంటి క్రిమినల్ యాక్ట్ తగ్గుతాయేమో అని నా ఉద్దేశం ఇది నేను వేరే సంఘటనలకు వేటికి కలిపి చెప్పడం లేదండి ఎందుకంటే క్రూయాలిటీ ఎంత సివియర్గా అయిపోయిందంటే వాడు చనిపోయినా పర్వాలేదు చనిపోవడానికి కూడా రెడీ అయిపోయి ఆ కుటుంబ సభ్యులు